పాపం భయపడిపోయారు. వాళ్ళంతా షేక్ అయిపోయారు. వాళ్ళు ఉద్యోగం కోసం కడుపు కోసం పనిచేస్తారు. అలాంటి వాళ్ళు బెదిరించి తప్పుడు కేసులు పెట్టి అక్కడి నుంచి మొత్తం కంపు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా చేసిందంతా 2, 3, 4 తేదీల్లో విజయసాయి హైదరాబాద్ ఉండడం, ఆయనే డైరెక్షన్, అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్, యాక్ట్ చేసేది పోలీసులు, డైరెక్షన్ ఫ్రమ్ సీఎం ఆఫీస్, వీళ్ళందరూ కలిసి అడ్డంగా దొరికిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నా లెక్క ప్రకారం ఒక మల్టీ విలన్ క్రిమినల్, ఒకరిద్దరు కాదు మల్టీ విలన్స్. వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, దగా చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క విజయసాయి రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, నరేంద్ర మోడీ, అమిత్ షా అందరూ దీంట్లో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఇంతవరకు మీరు చూస్తే హైదరాబాద్లో నేరం జరిగింది కానీ ఎక్కడ ఏం చేశారు కానీ అవన్నీ చెప్పకుండా అవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. 10 సంవత్సరాలు మీరు ఒకసారి చూస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పైకి రావాలంటే చాలా సమయం పడుతుంది. 10 ఇయర్స్ కష్టపడ్డాడు అతను. అదే మరి 120 మెంబర్స్. ఒక తెలుగుదేశం పార్టీకి అవుట్సోర్సింగ్ చేశాడనే నెపంతో అతను ఎంత క్షోభకో అంత క్యారియర్ నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత దుర్మార్గం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క 2వ తారీఖు అర్ధరాత్రి ఫిర్యాదు వస్తే 4వ తారీఖు పరారైపోయారని అక్కడి నుంచి మొదలుపెట్టారు. 3వ తారీఖు ఆదివారం, 4వ తారీఖు మనకు శివరాత్రి వీకెండ్. అయితే 24 గంటల్లో పరారైపోయాడు, మేము ఇష్ట ప్రకారం చేస్తున్నామని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న తెల్ల కాగితాల పైన విఆర్ఓతో ఏ విధంగా సంతకాలు పెట్టించుకున్నాను, అది కోర్టు కేసు సబ్మిట్ చేశారు. ఇది నేరం అయితే ఫస్ట్ తీసుకోవాల్సింది పోలీసుల పైన యాక్షన్, ఆ ప్రభుత్వం పైన యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి తప్పుడు పనులు చేసిన దానికి అంటే దీన్ని పెట్టుకొని ఇష్టానుసారంగా దొంగ రిపోర్టు తయారు చేయాలని చెప్పి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. 19వ తారీఖున నేను అవన్నీ చూపిస్తాను మీకు. 19వ తారీఖున ఢిల్లీలో ఫిర్యాదు ఇచ్చినప్పుడు నేను మీకు అవి కూడా ఇచ్చాను, వీళ్ళ లెటరు. ఆ లెటర్ కిందన వీళ్ళు పెట్టినటువంటి టాకింగ్ పాయింట్స్, ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఇచ్చిన లెటర్ మీరు చూస్తే, ఆయన ఎలక్షన్ కమిషనర్ 22/2 కిందికి పంపిస్తూ, గివన్ బై హ్యాండ్ బై మిస్టర్ రెడ్డి, ప్లీజ్ పుట్ ఫర్ అప్టైనింగ్ కామెంట్స్ ఫ్రమ్ ఈఆర్ డైరెక్టర్ అండ్ ఐటీ డివిజన్ అని రాసి కిందికి పంపించాడు. దీంట్లో ఇవన్నీ రాశారు, మీరు చెప్పినట్టు రాసి దానికి ఎన్క్లోజర్ కంటిన్యూషన్ 28 పేజ్. ఇందులో ఏంటి, సేవామిత్ర టాకింగ్ పాయింట్స్ ఆఫ్ ఆన్ సేవామిత్ర, రోల్ ప్లేయర్స్ నారా లోకేష్, ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్, మోడస్ ఆఫ్ ఆపరేండా, గవర్నమెంట్ ఆఫ్ యుఐడిఏ, రియల్ టైమ్ గవర్నెన్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇవన్నీ అఫెన్స్ ఇన్వాల్వ్డ్, కాన్స్పిరసీ టు స్టీల్, మిస్అప్రోపేషన్ డేటా, వయలేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ ఆధార్ జడ్జిమెంట్, వయలేషన్ ప్రైవసీ క్లాస్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, గెటింగ్ ఎన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అండ్ సీజర్ ఆఫ్ స్టోలన్ డేటా, లొకేషన్ ఆఫ్ సర్వర్స్ హ్యాస్ టు బి ట్రేస్డ్, సీజర్ ఆఫ్ సెల్ ఫోన్, ఈమెయిల్ కమ్యూనికేషన్ బిట్వీన్ డైరెక్టర్ ఆఫ్ ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్ అండ్ అఫీషియల్స్, డిజేబుల్ సేవామిత్ర అప్లికేషన్, ఐడెంటిఫై ది సేవామిత్ర టాప్ లెవెల్ ఆర్గనైజర్స్ ఎన్రోల్ ఇన్ ది అప్లికేషన్, సీక్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ త్రూ కోర్ట్, ఎక్స్పోజ్ ది ఇల్లీగాలిటీ టు నేషనల్ మీడియా, అడ్రస్ లెటర్స్ టు సిఈఓ యుఐడిఐ టు లాడ్జ్ ఎ సెపరేట్ కేసు ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఆధార్. ఇవన్నీ రాసి ఫోకస్ చేయాల్సిన పాయింట్ వీళ్ళు రాసింది. అది కూడా ఐటీ గ్రిడ్లో ఏం ఫోకస్ చేయాలో ఈయనే డైరెక్షన్ ఇచ్చా. ఎంత టూ మచ్ అండి. ఎస్టాబ్లిష్ దట్ ఇట్ హ్యాస్ ది డేటా బేస్ ఆఫ్ ఆధార్, ఎలక్షన్ కమిషన్స్ డేటా, కలర్ ఫోటోగ్రాఫ్స్ అది డేటా, వేరియస్ బెనిఫిట్స్ అటెండ్ బై వేరియస్ బై ఓటర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కీమ్స్, ఎస్టాబ్లిష్ దట్
They created software to collect all these different sets of data, establish location of servers from where Seva Mitra application is being operated, and seize the databases, immobilize the application if the legal action point number one and above are identified, establish that there is preparation of a list of voters who have to be struck off from the rolls of the voters list, establish that this list was being communicated from IT grids to someone in TDP office or the government, establish that there was communication by call details, email, text, chat, UIP calls, etc. between IT grids, Ashok, especially, and TDP party functionaries, location others. ఇవే కదా చేశారు. నేను అడుగుతాను అంటే ఇంక నేనేం చెప్పాలి వాళ్ళకి, ఎంత టూ మచ్ అండి అది. అంటే అతను డైరెక్ట్ చేస్తే ఆ డైరెక్షన్ ప్రకారం మీ గవర్నమెంట్ యాక్ట్ చేస్తారా నా మీద, నా డేటా దొంగిలించడానికి ఎవడిచ్చాడండి అధికారం? ఇది కుట్ర కాదా చెప్పండి నాకు. ఇంత టూ మచ్గా చేసి ఇష్టానుసారంగా మీరు వెళ్ళి మీ ఇష్ట ప్రకారం ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా, డిక్టేటర్షిప్ అనుకున్నారా, ఎక్కడికి తీసిపోతానని అడుగుతున్నా. నిన్న ఇవన్నీ చేసి మళ్ళా బీజేపీ, ఆ రోజే మీరు చూశారు, ఇది ఒక పక్క జరిగితే టీఆర్ఎస్ నాయకులు గవర్నర్ దగ్గరికి వెళ్తారు, బీజేపీ నాయకులు వెళ్తారు, దాని వెనకనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు వెళ్తారు. అంటే కుట్రని ఎంత రక్తిగట్టిస్తున్నారంటే అంత రక్తిగట్టిస్తున్నారు. నిన్న బీజేపీ నాయకులు ఢిల్లీకి వెళ్తారు సిబిఐ ఎన్క్వైరీ చేయాలి. అంటే మీరందరూ కూడా ఒకే కోరస్ తీసుకున్నారు. ఏ విధంగా కోరస్ తీసుకున్నారో మీకు అర్థమవుతుంది. ఒక కాన్స్పిరసీ ప్రీ ప్లాన్డ్గా చేసి దాన్ని మెట్రికులస్గా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ దాన్ని సిగ్గు కూడా లేకుండా డిఫెండ్ చేసుకుంటూ వేరే నేరం పెట్టి మళ్ళా ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క నిన్న వీళ్ళు పోయేసి డేటా చెప్తారు సిబిఐ ఎన్క్వైరీ చేయాలి ఇవన్నీ. సాధికార మిత్ర ఏదో గవర్నమెంట్లో ఉంటే అది కూడా వాళ్ళు వాలంటరీగా పనిచేస్తే వాళ్ళ వల్ల ఏదో అయిపోతుంది, వాళ్ళందరినీ రద్దు చేయాలని వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు, పోలీసుల మీద డీజీ మీద కంప్లైంట్స్ ఇస్తారు. ఇంకొక పక్క మనం ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇస్తే నువ్వు మాట్లాడవు, మీరిస్తే మీరు మాట్లాడరు. మేము ఈరోజు ప్రజలకు ఏదైనా కానీ కమిట్ అయ్యి ఎప్పటి నుంచో పోయే డబ్బులకి అడ్డం పడడానికి ఇది ఒక పెద్ద ఫ్రాడ్ కింద. దెర్ ఇస్ ఏ స్ట్రాంగ్ పాసిబిలిటీ దట్ ది బ్రైబ్స్ మే బి డైరెక్ట్లీ డెలివర్డ్ టు ది బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ ఈవ్ ఆఫ్ ఎలక్షన్స్. వీ సస్పెక్ట్ దట్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ బ్యాంక్స్ అకౌంట్స్ has been leaked to the private companies working for the ruling TDP, in effect bribe transfers ahead of elections. This high-tech direct bribe transfer can completely vitiate the election process and alter the poll dynamics. No 2000 isthe leda, meer istha unte leda, Telangana lo isthe leda, nen direct ga double ivala party గవర్నమెంట్ ఇచ్చారు రైట్ రాయల్గా బెనిఫిషియరీస్ చాలా వరసిన డబ్బుని ఒక సిద్ధాంతపరంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చాం. అది ఇస్తే తప్ప ప్రజలకు అడ్డపడతాను, ఎలక్షన్ పై కంప్లైంట్ చేస్తారా మీరు? అంటే ఈ రెండు పార్టీలు ఎట్టారని మూడు పార్టీలు ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ రాలేడు, వేల కోట్లు పంపిస్తాడు, ఇప్పుడే చెప్తున్నారు 1000 కోట్లు వచ్చేసాయని. నువ్వు సంపాదించిన డబ్బులు పెట్టుబడి పెడుతున్నావు ఇక్కడ, దేనికి? నీకు ఒక సామంత రాజ్యం కావాలి. నీ సామంత రాజ్యం కోసం నువ్వు ఒక పథకం ప్రకారం ఒక మనిషిని పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి, అతనికి ఎంపవర్ చేస్తూ డబ్బులు పంపిస్తున్నావు 1000 కోట్ల రూపాయలు. ఇప్పటికి ఎంత పంపిస్తారో తెలియదు, అదే నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అయినా. రెండోది, ఒక పక్క ఈ పని చేస్తూ ఇక్కడ ప్రభుత్వాన్ని ఇమ్మొబైల్ చేయాలని, ఇచ్చేయాలని, ఏమాత్రం అసౌకర్యం కలిగించాలని
దానిపైన నువ్వేం చేస్తున్నావు? ఇల్లీగల్గా చట్ట వ్యతిరేకంగా దాడులు చేసి లేనిపోని అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నావు. రెండు, వీళ్ళు బీజేపీ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అధికారం మన కోడికత్తి వేశారు ఎన్ఐఏలో. ఏం చేశారు మీరు? ఏం చేయలేదు. కానీ ఆ రోజు కూడా హై హ్యాండెడ్గా ఏమీ లేని కేసు లా అండ్ ఆర్డర్ రాస్తుందైనా మీరు తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని సిబిఐ చేయమంటారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఈ ఎవిడెన్స్ అన్నీ చాలా దారుణంగా నేను మొత్తం సాక్ష్యాధారాలతో సహా మీకు ఇచ్చాను. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. నీ కేసుల కోసరం, నీ ప్రయోజనాల కోసరం నువ్వు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్, ఢిల్లీలో ఉండే మీ నాయకులంతా కుట్రలు బంతే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ ఆటల సాగనీయం. మీరు ఇవ్వాల్సిన ఆస్తులు మాకు ఇవ్వలేదు. 60 సంవత్సరాల కష్టార్జితం. నేను కూడా ఆ రోజు చాలా అన్ని విధాల ప్రయత్నం చేశాను. 60 సంవత్సరాల కష్టార్జితం నువ్వు ఇవ్వలేదు, మీ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వదు. నిన్న ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత 5,000 కోట్ల రూపాయలు కరెంటు వాడుకుని తిరిగి మనం డబ్బులు ఇవ్వాలని ఎదురుదాడి చేస్తున్నారు. ఎంత దుర్మార్గమైన కార్యక్రమం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. విభజన చట్ట హామీల్ని నరేంద్ర మోడీ చేయరు, ప్రత్యేక హోదా ఇవ్వరు, చట్టంలో ఉండే పోలవరానికి డబ్బులు ఆయన ఇవ్వడు. ఈయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏదైతే పోలవరం, సారీ గోదావరి, అదే మరిగా పెన్నా నదుల అనుసంధానం కూడా వీలు కాదని కంప్లైంట్ పెట్టే పరిస్థితికి వచ్చాడు. పోలవరం ప్రాజెక్టే కాదనే పరిస్థితికి వచ్చాడు. వీరు కాళేశ్వరం కట్టచ్చు, వీళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఈ రాష్ట్రంలో ఇది జరగకూడదు. ఎవరు మీకు అధికారం ఇచ్చారని అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడరు. ఇంతవరకు చట్టంలో ఉండేటి ఏమీ కూడా ఫైనలైజ్ చేయరు. ఇదివరకు గోదావరి ట్రిబ్యునల్ ఏమని చెప్పి పెట్టారు, కృష్ణా బోర్డు ఏమన్నారు, గోదావరి బోర్డు ఒకటి, కృష్ణా రివర్ బోర్డు ఒకటి, 2 బోర్డులు ఏమన్నారు. ఎందుకు వేయలేదు మీరు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? అందులో కూడా నేను రేపు వెళ్ళండి మీకు ఆ విషయాలు కూడా చెప్తాను, ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు అనేది. మర్యాదగా మనం వీలైనంతవరకు అమికబుల్గా స్టార్ట్అవుట్ చేయాలని ఆలోచిస్తే అది అలుసుగా తీసుకొని రాష్ట్రం పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు, రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. వీళ్ళ ఆటలు సాగనీయం. తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సంబంధించిన విషయం. మీరంతా హైదరాబాద్లో కూర్చొని కుట్రలు కుతంత్రాలు చేస్తే మేము చేతులు మడుచుకొని కూర్చోవడానికి కూడా సిద్ధంగా లేదు. నేను హెచ్చరిస్తున్నాను, బీ కేర్ఫుల్. మీ ఇష్ట ప్రకారం మీరు చేయడానికి వీలు లేదు. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కుట్రదారులందరినీ కోరుతున్నాను. మీరు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన మాట వాస్తవమా కాదా, అందులో పేజ్ నెంబర్ 28 మీరు స్కెచ్, యాక్షన్ ప్లాన్ ఏం చేయాలని రాసుకున్న మాట వాస్తవం కాదా? నెక్స్ట్ డే ఇవన్నీ తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? కంప్లైంట్ లేకుండా మా మీద వచ్చి మా ఆఫీస్కి వచ్చి, అంటే మేము అవుట్ సోర్సింగ్ ఇచ్చిన ఆఫీస్కి వెళ్ళి పార్టీ దొంగతనంగా తీసుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మీరు ఆ రోజే ఎప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు చెప్పే పరిస్థితులు లేకుండా పోయారు. మీరు ఇప్పుడైనా చెప్పండి, 23వ తారీఖు ఎవరు చెప్పారు మీకు? దేవుడు చెప్పాడా? మీకు కల వచ్చిందా? ఎవరు చెప్పారు మీకు? ఇది అధికార దుర్వినియోగం కాదు. ఎప్పుడైతే 2వ తారీఖున మాకు కంప్లైంట్ వచ్చిందని చెప్పి ఎప్పుడైతే ఆఫీసర్లు కిడ్నాప్ చేశారో, హెవెస్ కార్పస్ వేస్తే నలుగురిని ఆ రోజు ప్రొడ్యూస్ చేసిన మాట వాస్తవం కాదా? అవును, ఆ రోజు కోర్టు మిమ్మల్ని అడిగారా కాదా? మీరు ఏమిటి మీ లోకల్ స్టాండ్ ఎందుకు చేశారు? ఈ కేసు ఎట్లా నిలబడుస్తున్నట్టయితే మళ్ళీ ఒక కేసు బుక్ చేస్తారా మీరు? అంటే తప్పుల పైన తప్పులు చేస్తూ మమ్మల్ని బెదిరిస్తారా మీరు? మీకు పోలీసు ఉంటే మాకు పోలీసు లేదు, మీద ఒక రాష్ట్రం అయితే మాకు రాష్ట్రం కాదా? మాకు ఆత్మగౌరవం లేదు. నీ ఇష్టం. ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడైనా చేస్తారు, ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా మీరు పని చేసుకోవచ్చు. ఈ భయభ్రాంతులు చేయడం ఏంటి? ఒక టెర్రరిజం క్రియేట్ చేయడం ఏంటి?
ఎంత అగని అంటే వాళ్ళకి. నేను అడుగుతున్న అశోక్ కానీ ఆ మెంబర్స్ కానీ ఫేస్ చేసిన అగని, 150 మందికి 120 మంది పనిచేసిన ఉన్నపరంగా పోయారు, పార్టీకి తీరని నష్టం చేశారు. హూ ఆర్ యూ? ఒక రాజకీయ పార్టీని మీరు నిర్వీర్యం చేస్తే మామూలు వ్యక్తులు మీకు ఒక లెక్క. ఒక రాష్ట్రం పట్ల మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మామూలు వ్యక్తులకు రక్షణ ఎక్కడుందని అడుగుతున్నాను. ఇవన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడిగేది ఒకటి అడుగుతున్నాను, 23వ తారీఖున వితౌట్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ నువ్వు ఆఫీస్కి ఎట్లెళ్ళారు, డేటా ఎట్ట దొంగిలించారు, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేశారు, ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. దీనికి వీళ్ళు ఇవన్నీ ఇల్లీగల్ యాక్ట్ ఆఫ్ పోలీస్. రేపు రాబోయే రోజుల్లో మీరు కూడా చట్టపరంగా పనిచేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. మిమ్మల్ని కూడా అంత ఈజీగా వదిలిపెట్టాం. ఆ విషయం వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చట్టానికి అతీతులు కాదు. ఏదో ఇది మాట్లాడితే ఇంకో మాట మాట్లాడడం, బెదిరించడం, లేకుంటే ఆ కేసు పెడతాం ఈ కేసు పెడతామని వీళ్ళందరూ ఇదే పని చేస్తున్నారు. పెట్టండి, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ ఎవడో భయపడేవాళ్ళు లేరు. మీరు ఒక కేసు పెడితే ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. మీరు ఒక యాక్షన్ ఉంటే ఇక్కడ యాక్షన్ ప్రతి యాక్షన్ ఎట్టుంటుందో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని మేము రక్షించుకోగలుగుతాం. కేంద్రం మీతో కలిసిన ఇద్దరు కలిసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనుకున్నా, జగన్మోహన్ రెడ్డి మీతో లాలూచి పడినా జరిగేది మాత్రం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను.